సిబిఐ దర్యాప్తు ఇవాళ హైకోర్టు వేసిన ప్రశ్నలతో అందులో ఉన్న డొల్లతనాలన్నీ బయటపడ్డాయి ఒకటి ఏంటి ఫైనల్గా దాని యొక్క ఆలోచన రూట్ ఎటుకు వెళ్ళిందంటే వివేకానందరెడ్డి తనకి టికెట్ అడిగాడు లేకపోతే షర్మిలకు అడిగాడు కాబట్టి మర్డర్ అవినాష్ రెడ్డి చేయించాడు అన్నటువంటి రూట్ అక్కడితోనే కేసు సగం పోయినట్టు అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా కోర్టులో పెడతారు కానీ దానికి తగిన ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా తీసుకురాలేకపోయారు అక్కడే దారి తప్పేసింది అంటే సమ్ మోటివ్తో విచారణ జరుగుతున్నటువంటి కాన్సెప్ట్ అయింది తప్పించి ప్రాక్టికల్ లేదు ఎందుకంటే అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అవినాష్ రెడ్డి ద సిట్టింగ్ ఎంపీ అట్లాగే అవినాష్ రెడ్డి తర్వాత టికెట్ కూడా ఖరారు చేసింది జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రచారం చేస్తున్నటువంటిది కూడా ఇదే రెడ్డి ఆయనే ప్రచారం చేస్తుండగా ఆయన తనకి పోటీ అవుతాడని ఈయన అడ్డర్ చేయించాడన్నటువంటిదంతా కూడా ఒక హంబక్ కథ అవుతుంది ఎందుకంటే దానికి ఎవరు సాక్ష్యం అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఓడించడం సాక్ష్యం అది ఎవరు ఓడించారు ఎవరు వచ్చారు ఆ ప్లేస్లో బీటెక్ రవి బీటెక్ రవిని ఎవరు గెలిపించారు వాళ్ళు గెలిపించారని చూపించాలి బీటెక్ రవి చెప్పాలి ఆ మొక్క నాకు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరూ సహకరించి రెడ్డిని ఓడగొట్టడానికి నాకు వెనకాల ఉన్నారన్నది ఆ మొక్క చెప్తారా అలా కానప్పుడు అప్పుడు ఎవరు మంటర్ చేయించినట్టు అవుతుంది అక్కడ ఓడగొట్టింది ఎవరవుతుంది తెలుగుదేశం ఓడగొట్టినట్టు అవుతుంది ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తారు అది నెంబర్ వన్ పాయింట్ రెండవది అవినాష్ రెడ్డికి టికెట్ ఇస్తున్నది జగన్మోహన్ రెడ్డి ఇవాళకి కూడా అండగా ఉంది జగన్మోహన్ రెడ్డి అతనే అవినాష్ రెడ్డికి టికెట్ ఇస్తుంటే వివేకానంద రెడ్డి అడ్డు వస్తాడని ఈయన మర్డర్ చేసేది ఏంది వివేకానంద రెడ్డి ఏం చేస్తాడు ఆయన్ని అవినా జగన్ దగ్గర ఉన్న బీఫారా లాక్కొచ్చి చేస్తాడా ఇప్పుడు దాని మీదన జగన్ని క్వశ్చన్ చేస్తానంటుంది నువ్వు ఇద్దావు అనుకున్నావా లేదా ఆయన అడిగిన మాట వాస్తవం లేదా అడిగాడు అన్నారనుకోండి అదిగో అడిగాడు అన్నారు కాబట్టి అందుకని ఇవ్వలేదు కాబట్టి మర్డర్ చేసేసి ఉంటాడు అని చెప్తారా టికెట్ వంద మంది అడుగుతారు ఆ తర్వాత వాళ్ళల్లో ఏదన్నా ఇంట్లో ఏదన్నా జరిగితే టికెట్ గురించి చంపేసుకున్నారని చెప్తారా రెండవది టిక్కెట్ ఇవ్వాల్సిన ఆయన అంతకుముందు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి అంతటితో సరిబుక్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఆయనే టికెట్ ఇవ్వనప్పుడు ఆయన వల్లనే ఈయనకేదో ప్రాబ్లం వస్తే ఈయన మటర్ చేసుకోవాల్సిన అవసరమే ఉంటుంది ఇక్కడతో కేసు పక్కతో పట్టింది రెండో పాయింట్ ఏంటి ఎర్రగంగిరెడ్డి అవినాష్ రెడ్డి అనుచరుడు అనేటువంటిది చెప్పడమే అతి పెద్దదైనటువంటి హంబక్ ఎర్రగంగిరెడ్డి అనేవాడు వివేకానంద రెడ్డి వెనకాల కంటిన్యూగా తిరిగే మనిషి సునీత రాజశేఖర రెడ్డిని పెట్టిన మనిషి జీతాలు ఇచ్చేది వాళ్ళు ఎర్రగంగిరెడ్డికైనా అయినా ఈ మిగతా బ్యాచ్కి దస్తగిరికైనా వీళ్ళకి అతను అవినాష్ రెడ్డి మనిషి ఎట్లా అవుతాడు ఏ కోణంలో నుంచి అవుతాడు అక్కడితో అది ఇంకొక రాంగ్ స్టెప్ మరొకటి వచ్చేటప్పటికి అవినాష్ రెడ్డి ఎర్ర గంగిరెడ్డి చార్జ్ చేయించాడు నాలుగు కోట్ల రూపాయలు అని చెప్పింది చివరికి అతని ఫ్రెండ్ మొన్న ఎవరైతే ఈ ఇతను చెప్పినటువంటి వ్యక్తి ఉన్నాడు దస్తగిరి చెప్పిన వ్యక్తి దస్తగిరి వాంగ్మూలం దప్పించి మరొక్కటి లేదు సిబిఐ ఇప్పుడు చూపెడుతుంది దాని ప్రకారం ఫోన్లో ఆ టైంకి మాట్లాడాడు ఇట్లాంటివి తెప్పించి ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఒక్కటి కూడా సంపాదించలేకపోయింది మొన్న దగ్గర దొరికిన నలభై ఆరు లక్షలు కోటి రూపాయలు ఇచ్చాడు నలభై ఆరు లక్షలు అక్కడ దొరికినాయి అని చెప్పారు నాలుగు కోట్ల రూపాయలని ఇప్పుడు కోర్టు చెప్పింది నాలుగు కోట్ల రూపాయలు గంగిరెడ్డికి ఇచ్చాను మిగతా డబ్బులు ఎక్కడా లేవు మరి ఆ నలభై ఆరు లక్షలు అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారంటే మొన్ననే అతని దగ్గర అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకోలేదు అతను ఆల్రెడీ ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటి అక్కడ పోలీస్ వీళ్ళకి దర్యాప్తు అధికారులకి తను ఆల్రెడీ ఒక ల్యాండ్ని అమ్ముకుంటే వచ్చిన డబ్బుల్ని దస్తగిరి అడుగుతో కొంత అప్పిచ్చాను ఆ అప్పు తీర్చమని అడుగుతుంటే అతను తీసుకెళ్ళి బ్యాంకు దగ్గర డబ్బులు తీసిచ్చాను కాబట్టి తెలివిగా అందులో డబ్బులు ఎంత ఉన్నాయనేది కనుక్కుని అది తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పి నన్ను ఇచ్చేసి ఆ డబ్బులు అతను తీసుకోవడానికి ప్లాన్ చేశాడని చెప్పి అతను చెప్పుకొచ్చాడు అతని స్టేట్మెంట్ సీబీఐ తీసుకోలేదు అతని స్టేట్మెంట్ తీసుకోకుండా ఆ డబ్బులు ఇతనే ఇచ్చేసాడు అవినాష్ రెడ్డి అని కన్ఫర్మ్ చేసేసింది కాబట్టి ఇదొక పెద్ద డొల్లతనం ఇవన్నీ సాధారణంగా అవినాష్ రెడ్డి సైలెంట్గా ఉంటే అతను అరెస్ట్ చేసేసి ఇంతవరకు వీళ్ళు చేతులు దురుపుకునేవాళ్ళు తర్వాత కేసు తుస్సుమని కొట్టుకుపోయేది ఇప్పుడు ఈ డొల్లతనాలన్నిటి మధ్యన సీబీఐ చేస్తున్నట్టు అసలైన తప్పు ఏంటి అంటే ఇంతవరకు గొడ్డలు పచ్చుకోలేదు ఇంకొక రెండో కీలకమైనటువంటి పాయింట్ ఈ రోజు వరకు దస్తగిరి రెండుసార్లు ఇచ్చిన డాక్యుమెంట్ మూడోసారి ఇదే మూడు రెండు సార్లు ఇచ్చిన స్టేట్మెంట్ మూడోసారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా ఏది ఒక కాగితాలు పట్టుకుపోయానని ఇచ్చుకొచ్చాడు ఆ కాగితాలు ఇంతవరకు ఏమీ సంపాదించలే దాంట్లో సిబిఐఏ ఫస్ట్లోనే తేల్చేసింది సుధాసింగ్ టైంలో దర్యాప్తులోనే తేల్చేసింది ఏంటంటే బెంగళూరు సెటిల్మెంట్ కథ కానే కాదు అన్నటువంటిది బెంగళూరు సెటిల్మెంట్ కథే లేకపోయినప్పుడు ఎర్రగంగిరెడ్డికి రెడ్డి గొడవే లేదు మర్డర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఇంకప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ సెటిల్మెంట్ అయితే బెంగళూరు దాంట్లో ఎనిమిది కోట్లు రెడ్డికి వస్తే ఆ డబ్బులు లాక్కుని చెయ్యాలి అసలు కదా అది కదా ఆ డబ్బుల కోసం మర్డర్ చేయాలి కదా ఆ కదా తీసుకెళ్లాల్సింది అక్కడ సెటిల్మెంటే జరగలేదు అక్కడ డబ్బులే రాలేదు ఒకవేళ అయితే ఆ డబ్బులు చూపించాలి కదా ఇక్కడ మరొక వైపునొచ్చేటప్పటికీనేమో అవినాష్ డబ్బు డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు అవినాష్ డబ్బులు ఇస్తే రెడ్డి అటెందుకు చేస్తాడు ఇంకా వ్యవహారం పోనీ రెడ్డి డబ్బులు ఎవరికన్నా ఇచ్చాడా లేదు ఆ డాక్యుమెంట్లు ఏంటి మరి అది తేల్చకుండా సిబిఐ చేస్తున్నటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఊహాజనితమైనటువంటి కథ చుట్టూ నడుపుతూ వెళ్తోంది అన్నీ కూడా పై పైన పైపైన వాటికి అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ఈ రెండు రోజుల వాదోపవాదాలు విన్న తర్వాత అర్థమవుతున్నటువంటి అంశం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయం జగన్ని ప్రశ్నించడానికి ప్రయత్నించడం ఖాయం ఇక్కడ అవినాష్ రెడ్డి మర్డర్కి ప్లాన్ చేస్తే ఇంకా అప్పుడు జగన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఏముంటుంది అంటే ఈ పాయింట్ మీద ప్రశ్నించాలి ఏది నువ్వు బే బీఫామ్ ఇస్తానన్నావా లేదా అన్నటువంటి అప్పుడు ఇంకేముంది కేసు అప్పుడు ఇంకా ప్రశ్నించడం ఏముంది అతను టికెట్ ఇస్తానన్నాడు అనుకుందాం ఎవరికి ఇస్తానన్నాడు అతను అవినాష్ రెడ్డి కానీ ఓపెన్ కదా ఒకవేళ రెడ్డిని అర్డర్ చేసేస్తే అప్పుడు జగన్ ఇవ్వకూడదు కదా అవినాష్ రెడ్డికి టికెట్ నేను ఆయనకి ఆయనకిస్తాను నువ్వెందుకు చేసావనేసి ప్రాక్టికల్గా జరిగితే ఇది అంటే దీన్ని రాజకీయంగా వాడటానికి ఉపయోగపడేలా ఈ వాదోపవాదాలు ఉన్నాయి తప్పించి రియల్ పాయింట్ అయితే ఎక్కడా లేకుండా మిస్ అవుతున్నటువంటి పరిస్థితి ఈ పై పైన గూగుల్ టేక్అవుట్లో లేకపోతే కనుక ఈ టెక్నికల్ వార్డ్స్ వాడి మనదైనా సరే పొద్దునుంచి రాత్రి దాకా ఫోన్ డేటా నడుస్తూనే ఉంటుంది అర్ధరాత్రి పొట్ల కూడా ఫోన్ డేటా నడుస్తుంది ఇప్పుడు మనం ఒక గ్రూప్లో ఉన్నాం అనుకోండి ఆ గ్రూప్లో వాళ్ళు ఎవరేమే మెసేజ్లు పెట్టుకుంటున్నా మనది యాక్టివ్గా ఉంటుంది వాట్సాప్ గ్రూప్ వచ్చేటటువంటి డేటానే అది ఇచ్చేటువంటిది ఈ రిపోర్ట్ డేటా యాక్టివ్గా ఉంది ఫోన్ అని చెప్పి దాన్ని బేస్ చేసుకుని చేయడానికి వెళ్ళేది ఎవరికి కాల్ చేశారన్నది కూడా తెలియదని చెప్తోంది ఆ డేటా ప్రకారం కాల్ అవినాష్ రెడ్డి జగన్కి చేశాడని ఏమైనా తేలిందా లేకపోతే సునీల్ యాదవ్ గంగిరెడ్డికి చేశాడని తేలిందే అంటే అదేం లేదండి అది అతన్ని విచారిస్తే తెలుస్తుంది అంటుంది అంటే అవినాష్ రెడ్డి ఫోన్ చేసినట్టు కూడా అక్కడ ఆధారం లేదు బట్ వాదనల చుట్టూ మేము ఇలా అనుకున్నాం కాబట్టి లేదా మమ్మల్ని ఇలా అడిగారు కాబట్టి మేము ఆ రూట్లో అనుకుంటున్నాం కాబట్టి మేము వాళ్ళని విచారించి వాళ్ళ చేతనే ఒప్పించాలని చూస్తున్నాం అన్నటువంటి రూట్లోనే ఉంది ఇంకా కేసు ప్రస్తుతానికైతే లీగల్గా చేతులు దులుపుకోవడానికైతే అరెస్టులు చేసి విచారించేసి వదిలేస్తారు ఆ తర్వాత కేసు నిలవడం అనేది అసాధ్యమైన పని